జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అసెంబ్లీని తలపించింది. విమర్శలు ప్రతి విమర్శలతో అట్టుడికింది. టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ల నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఎమ్మెల్యేలు ఎంపీల కంటే తామేం తక్కువ అనుకున్నారో ఏమో. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో హల్చల్ చేశారు కార్పొరేటర్లు. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన తొలి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రస్తావించారు టీఆర్ఎస్ కార్పొరేటర్లు. స్వచ్ఛ భారత్ పై టీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడుతున్న సమయంలో అడ్డుకున్నారు బీజేపీ కార్పొరేటర్లు. సీఎం కేసీఆర్ నిధులిస్తున్నారని మాట్లాడొద్దని నినాదాలు చేశారు బీజేపీ ప్రజాప్రతినిధులు. దీంతో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పరస్పర ఆరోపణలతో కౌన్సిల్ మీటింగ్ గందరగోళంగా మారింది. ఒక దశలో మేయర్ పోడియం దగ్గరికి వెళ్లి నిరసన తెలిపారు టీఆర్ఎస్ కార్పొరేటర్లు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. కార్పొరేటర్లను శాంతింపచేసే ప్రయత్నం చేశారు మేయర్ విజయలక్ష్మి. కానీ ఆందోళన తగ్గకపోవడంతో సభా సమయం పూర్తయినట్టు ప్రకటించారు మేయర్. సమావేశ సమయమంతా కేసీఆర్ కేటీఆర్ భజనకే సరిపోయిందని ఎద్దేవా చేశారు బీజేపీ కార్పొరేటర్లు. సమస్యల గురించి చర్చించాల్సిన వేదికపై ఇలా రాజకీయాలు మాట్లాడుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎన్నికల నాటికే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత సమస్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.